నరేష్ గారు యాక్చువల్లీ ఒక బైట్ రిలీజ్ చేశారు కదా, సో నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను. అండ్ వీలైతే మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని అలాగే గవర్నర్ గారిని కూడా కలుద్దాం, దీని మీద ఫైట్ చేద్దాం అని. సో అది అది చూసారా మీరు? నేను ఇప్పుడు మాలో మేమందరూ ఒక కమిటీ అనమాట, ఆయన ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీ ఇక్కడ. సో రెగ్యులర్ ఏదో ఒక వర్క్స్ లో మేము మాట్లాడుకుంటూ ఉంటాము. గ్యాప్ ఒక 1 వీక్ వచ్చినా సంథింగ్ ఇష్యూలో మేము ఫోన్ టచ్ లో ఉంటాం. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, నాకు ఒక మాట ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నారు. లేదు సార్, ఇది పర్సనల్ కదా, పర్సనల్ ఎక్కడ అవుతుంది, నువ్వు పేరెంట్స్ కోసం కదా వెళ్తున్నావు నువ్వు అన్నారు. నేను పేరెంట్ ఎక్కడ నేను అన్నారు. ఏమైంది మొత్తం చెప్పుంటే మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. హౌ స్టూపిడ్, హౌ రూడ్ దే ఆర్, ఎలా ఎలా ఇంత ఇడియట్గా ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు అని చెప్పారు. నన్ను దీన్ని వదలదు, నువ్వు యు ఆర్ డూయింగ్ రైట్, నేను ఇంటర్వ్యూస్ అని చూశాను, కరెక్ట్గా మాట్లాడుతున్నావు, మధు కూడా చెప్పు, కంగ్రాస్ చెప్పు అని చెప్పు. అండ్ స్కూల్ అందరికి యాక్సెస్ ఇచ్చేసాను, ఇప్పుడు అందరికి ఇచ్చేసారు సార్ యాక్సెస్, కానీ నేను యూస్ చేయాలనుకుంటలేదు అంటే ఎందుకు అన్నారు. అంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు తీశారు అంటే రాలేదు, అండ్ ఏమేమో ఇంకా మా గురించి తప్పుగా అంతా మాట్లాడారు సార్ అంటే ఆహా అయితే ఓకే లేదు కరెక్ట్ అన్నారు. బట్ ఇది స్కూల్స్ పిల్లలతో ఏం చేస్తున్నావు అంటే మధు షీ నోస్ టు టీచ్ దెమ్, సో ప్రాబ్లం లేదు మాకు, అలా మేనేజ్ చేస్తున్నాం సార్ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు. దీని గురించి నేను మాట్లాడతాను నేను అని చెప్పేసి పెట్టేశారు ఆయన. రియల్లీ ఆయనకి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పినా గానీ, సారీ ఇంటరప్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీ ఛానల్ తరపున కూడా నరేష్ చెప్పలేదు, ఫోన్ లో థ్యాంక్స్ చెప్పాను కానీ మీడియా తరఫున చెప్పలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ మీరు సపోర్ట్ దిగారు అంటే అడగకుండానే రావడం నిజంగా అది మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చింది దట్ మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.